వచ్చేడాది జనవరి 1 నుంచి ఏపీలో సమగ్ర భూ సర్వే ప్రారంభం కాబోతోంది. 90 ఏళ్ల తర్వాత చేపడుతున్న భారీ కసరత్తు కావడంతో విధి విధానాలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సర్వే బృందాలను పెంచి అక్కడికక్కడే వివాదాలను పరిష్కరించాలని ఆదేశించారు. ఇందుకోసం మొబైల్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. 2021 జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో సమగ్ర భూ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 2023 నాటికి పూర్తి కావాలన్నది ప్రభుత్వ లక్ష్యం. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా అర్బన్ ప్రాంతాల్లో సర్వే చేపడతారు. దీనికోసం ప్రస్తుతమున్న 4500 సర్వే బృందాల సంఖ్యను పెంచనున్నారు. దీంతోపాటు సర్వే చేస్తున్న సమయంలో తలెత్తే వివాదాలను వెంటనే పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. గ్రామ సభల ద్వారా ప్రజల్లో సర్వే పట్ల అవగాహన కల్పిస్తారు. సర్వే కోసం డ్రోన్లు, రోవర్లు, సర్వే రాళ్లు ఏర్పాటు చేయనున్నారు. సర్వేయర్లకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇస్తారు. గ్రామ సచివాలయాల్లో సబ్ రిజిస్ట్రార్ సేవలు కూడా అందేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. భూ సర్వే చేయగానే రోవర్ నుంచి నేరుగా ఆన్లైన్ పద్ధతుల్లో కంప్యూటర్లో పూర్తి వివరాలు నమోదవుతాయి. కృష్ణా జిల్లా జగ్గైపేట మండలం తక్కెళ్లపాడులో ప్రయోగాత్మకంగా భూ సర్వే చేపట్టారు. ఇక్కడ గతంలో ఉన్న 182 కమతాల సంఖ్య ఇప్పుడు 631 కమతాలుగా మారిందని అధికారులు గుర్తించారు. కమతాల సంఖ్య కన్నా సర్వే నెంబర్లు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తేల్చారు. కమతాలు 631 ఉంటే సర్వే నెంబర్లు మాత్రం 829 ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు గ్రామ సచివాలయంలో సబ్ రిజిస్ట్రార్ సేవలు అందాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశించారు. ఇక రెవెన్యూ కోర్టులో 52,866 వివాదాలు ఉండగా వెబ్ ల్యాండ్ పొరపాట్లకు సంబంధించిన 79,405 వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం డ్రైవ్ చేస్తోంది.